ఉజ్వల్ నియోజకవర్గంలో మనకు పేరుకు 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నికరంగా మనం పరిపాలన చేసింది 3 సంవత్సరాలు మాత్రమే. మీరే ఆలోచించండి, 2 సంవత్సరాలు మనకు కోవిడ్తో బాగా ఇబ్బంది పడ్డాం, అందరం దేశం ప్రపంచం అంతా ఇబ్బంది పడింది, రాష్ట్రం మనం ఇబ్బంది పడ్డాం. మనకు నికరంగా పరిపాలన చేసింది మనం 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో నియోజకవర్గంలో ఎన్ని మంచి పనులు జరిగినాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. దాదాపు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బద్వాల్ మున్సిపాలిటీలో 13th ఫైనాన్స్, 14th ఫైనాన్స్, జనరల్ గ్రాంట్ ఫండ్స్ తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం 1 రూపాయి కూడా బద్వాల్కి వచ్చిన దాఖలాలు లేవు. అదే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు 130 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడమే కాకుండా అందులో 50 కోట్ల రూపాయల పనులు కూడా సీసీ రోజుల్లో పూర్తయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవాళ కల్లారా ఈ 2-3 సంవత్సరాల్లోనే చూసాం పనులు జరిగేది. అంతేకాకుండా నీళ్ల సమస్య కూడా ఈరోజు బ్రహ్మం సాగర్ నుంచి మనకి ఇబ్బంది లేకుండా మున్సిపాలిటీకి నీళ్ళు వచ్చే పరిస్థితి. ముఖ్యంగా మనం ఏ చిన్న పని పడినా కూడా గతంలో రాజంపేట పోవాల్సి వచ్చేది ఆర్డీఓ ఆఫీస్ కు, ఇవాళ బద్వేల్లోనే ఆర్డీఓ ఆఫీస్ మనకు తీసుకొచ్చారు. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు, దగ్గరలోనే ఒక ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టి అందులో సెంచరీ ప్లై పరిశ్రమ ఇప్పటికీ 1000 మంది పనిచేస్తున్నారు, దాంట్లో మరొక 1500 మంది కూడా దాంట్లో పనిచేస్తుంది, ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి రాబోయే రోజుల్లో, మరొక 6 మాసాల్లో ఇంకో 1500 మంది అడిగి ఉద్యోగాల్లోకి పోయే అవకాశం ఉంది. అంటే ఆ 2500 మంది ఉద్యోగులు పనిచేసే ప్లాంట్ గా సెంచరీ ప్లాంట్ ఇక్కడ ఉంటుంది. సో ఇన్ని రకాలుగా పరిశ్రమ తెచ్చే విషయంలో కావచ్చు, రోడ్ల విషయంలో కావచ్చు, నీళ్ల విషయంలో కావచ్చు, రెవెన్యూ డివిజన్ ను బద్వేల్లోనే రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చే కార్యక్రమం కావచ్చు, ఇన్ని రకాలుగా జగనన్న ప్రభుత్వం మనందరికీ కూడా అండగా నిలబడింది. ఇది తినడానికి ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది, కానీ వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం ఆ మాట, వాడే వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే మొహానికి మసి పూస్తారు, లేకుంటే మీద బుడిద వేస్తారు, నువ్వు కరుక్కో అంటారు, నువ్వు తుడుచుకో అంటారు, నువ్వు తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నా, మాట్లాడే వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా. ఎక్కువ దీని గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు, మాట్లాడే వాళ్ళు ఎంత కావాలంటే అంత మాట్లాడుకోండి, నాకే అభ్యంతరం లేదు. కానీ మనుషులు నాక కొంచెం విజ్ఞత విచక్షణ అనేది కొంచెమైనా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా. మనిషి అన్నాక మనిషి పుట్టుకే అయితే కదా తప్పకుండా కొంచెమైనా విజ్ఞత విచక్షణ ఉండాలా, కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉండాలా, ఏదేమైనా మీ విజ్ఞతగా నేను వదిలేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ, బద్వేల్ నియోజకవర్గంలో మనకు పేరుకు 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నికరంగా మనం పరిపాలన చేసింది 3 సంవత్సరాలు మాత్రమే. మీరే ఆలోచించండి, 2 సంవత్సరాలు మనకు కోవిడ్తో బాగా ఇబ్బంది పడ్డాం, అందరం దేశం ప్రపంచం అంతా ఇబ్బంది పడింది, రాష్ట్రం మనం ఇబ్బంది పడ్డాం. మనకు నికరంగా పరిపాలన చేసింది మనం 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో నియోజకవర్గంలో ఎన్ని మంచి పనులు జరిగినాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. దాదాపు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బద్వాల్ మున్సిపాలిటీలో 13th ఫైనాన్స్, 14th ఫైనాన్స్, జనరల్ గ్రాంట్ ఫండ్స్ తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం 1 రూపాయి కూడా బద్వాల్కి వచ్చిన దాఖలాలు లేవు. అదే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు 130 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడమే కాకుండా అందులో 50 కోట్ల రూపాయల పనులు కూడా సీసీ రోజుల్లో పూర్తయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవాళ కల్లారా ఈ 2-3 సంవత్సరాల్లోనే చూసాం పనులు జరిగేది. అంతేకాకుండా నీళ్ల సమస్య కూడా ఈరోజు బ్రహ్మం సాగర్ నుంచి మనకి ఇబ్బంది లేకుండా మున్సిపాలిటీకి నీళ్ళు వచ్చే పరిస్థితి. ముఖ్యంగా మనం ఏ చిన్న పని పడినా కూడా గతంలో రాజంపేట పోవాల్సి వచ్చేది ఆర్డీఓ ఆఫీస్ కు, ఇవాళ బద్వేల్లోనే ఆర్డీఓ ఆఫీస్ మనకు తీసుకొచ్చారు. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు, దగ్గరలోనే ఒక ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టి అందులో సెంచరీ ప్లై పరిశ్రమ ఇప్పటికీ 1000 మంది పనిచేస్తున్నారు, దాంట్లో మరొక 1500 మంది కూడా దాంట్లో పనిచేస్తుంది, ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి రాబోయే రోజుల్లో, మరొక 6 మాసాల్లో ఇంకో 1500 మంది అడిగి ఉద్యోగాల్లోకి పోయే అవకాశం ఉంది. అంటే ఆ 2500 మంది ఉద్యోగులు పనిచేసే ప్లాంట్ గా సెంచరీ ప్లాంట్ ఇక్కడ ఉంటుంది. సో ఇన్ని రకాలుగా పరిశ్రమ తెచ్చే విషయంలో కావచ్చు, రోడ్ల విషయంలో కావచ్చు, నీళ్ల విషయంలో కావచ్చు, రెవెన్యూ డివిజన్ ను బద్వేల్లోనే రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చే కార్యక్రమం కావచ్చు, ఇన్ని రకాలుగా
జగనన్న ప్రభుత్వం మనందరికీ కూడా అండగా నిలబడి వినడానికి ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. కానీ వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం ఆ మాట, వాడే వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే మొహానికి మసి పూస్తారు, లేకుంటే మీద బుడిద వేస్తారు, నువ్వు కడుక్కో అంటారు, నువ్వు తుడుచుకో అంటారు. నువ్వు తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నా, మాట్లాడే వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా. ఎక్కువ దీని గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు. మాట్లాడే వాళ్ళు ఎంత కావాలంటే అంత మాట్లాడుకోండి, నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ మనుషులు నాక కొంచెము విజ్ఞత విచక్షణ అనేది కొంచెమైనా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా. మనిషి అన్నాక మనిషి పుట్టుకే అయితే కదా, తప్పకుండా కొంచెమైనా విజ్ఞత విచక్షణ ఉండాలా, కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉండాలా. ఏదేమైనా మీ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ